కొండపి వైసీపీలో విభేదాలు భగ్మంటున్నాయి. పార్టీ ఇన్‌చార్జ్ మాదాసి వెంకయ్య సమక్షంలోనే వైసీపీలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం నిన్నూరుపాళ్ళలో కొండపి వైసీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య సచివాలయం భూమి పూజలో పాల్గొన్నారు. ఇక్కడ ఒక వర్గమే ఉంది, రెండో వర్గం ఏదని మాదాసి వెంకయ్య అధికారులను ప్రశ్నించారు. పంచాయతీరాజ్ అధికారులు నోరు మెదపలేదు. రెండో వర్గాన్ని పిలవండి, పార్టీలో విభేదాలు లేవు, అందరూ పార్టీకి పనిచేశారు అని అన్నారు. మాదాసి పిలుపుతో రెండో వర్గం ఘటనా స్థలం వద్దకు చేరుకుంది. ఇది ముందే అక్కడ ఉన్న వర్గానికి మాదాసి వైఖరి నచ్చలేదు. ఇంకా ఏమి ఉంది, రెండు వర్గాలు కలిశాయి అని అనుకునే లోపే రెండు వర్గం నాయకులు మమ్మల్ని ఎందుకు సచివాలయం భూమి పూజకు పిలవలేదని ఘర్షణకు దిగారు. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనే స్థాయిలో మాదాసి సమక్షంలో ఘర్షణ పడ్డారు. మీరు పనులు ఎలా చేస్తారో చూస్తామని, మీరు ఒక్కరే పార్టీకి పనిచేశారా మేము చేయలేదా అని రెండో వర్గం నాయకులు ప్రశ్నించారు. కొండపి ఎస్ఐ ప్రసాద్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కొండపి నియోజకవర్గం ఆరు మండలాల్లో వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని పార్టీలు విభేదాలు పరిష్కరించకపోతే పార్టీకి నష్టమని వైసీపీ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Hey, 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 hey